పిఎస్సి చైర్మన్ శ్రీ పయ్యావుల కేశవ్ గారు. 41,000 కోట్లకు లెక్కలు లేవు, ఓచర్లు లేకుండానే చెల్లించారు, ఆర్థిక శాఖలో అవకతవకలు, కాగుతో ఆడిట్ జరిపించండి, గవర్నర్కు పిఎస్సి చైర్మన్ పయ్యావుల కేశవ్ ఫిర్యాదు. ఇంకా ఒక స్టెప్పు ముందరికే వివిధ అంశాలు. తెలంగాణ వాటా పైన కూడా ఏపీ అప్పు కాదండి. నేను యాక్చువల్గా కాన్స్టిట్యున్సీ టూర్లో ఉన్నాను, చాలా రోజులు అయిందని చెప్పి కాన్స్టిట్యున్సీ టూర్లో ఉండగా ఇది చూసిన తర్వాత అసలు ప్రెస్ మీట్లు, ప్రెస్ కాన్ఫరెన్సులు, గవర్నర్కు లెటరు, ఢిల్లీకి లెటరు, అక్కడ లెటరు, ఇక్కడ లెటరు, రెండు డౌట్లు వచ్చినాయి నాకు. ఫస్ట్, టెక్నికల్ ఇష్యూస్ పక్కన పెడదాంలేండి, కామన్ సెన్స్తో ఆలోచన చేద్దాం. కామన్ సెన్స్, 41,000 కోట్లు అవకతలకు జరిగితే అంటే భారతదేశంలో వ్యవస్థ లేదండి. 41,000 కోట్లు వద్దు, 410 రూపాయలు నా అకౌంట్ నుంచి మీ అకౌంట్కో, మీ అకౌంట్ నుంచి నా అకౌంట్కో పడితే బ్యాంక్ మేనేజరు మరుసటి రోజు దాన్ని కరెక్షన్ చేస్తాడు పాస్బుక్లో, అవునా కదా? 41,000 కోట్లు అవకతవకలు జరుగుతుంటే కాగుతో ఆడిట్ చేపియాలని చెప్పి ఒక లెటర్ చూపిస్తారు. ఆ లెటరే కాగు లెటరే కదా, కాగదే కదా లెటర్, మళ్ళీ ఆడిట్ ఏముంది, కాగదే లెటరు. అయితే కాగు కింద డివిజనే కదా ఏజీ ఆఫీసు. అయితే నేను అక్కడ కూడా అనుకున్నా, కామన్ సెన్స్తో ఆలోచన చేస్తే ఈ చిన్న ట్రాన్సాక్షన్నే మనకు మామూలు ఒక సిండికేట్ బ్యాంకు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో 410 రూపాయలు పొరపాటున అకౌంట్ నుంచి అకౌంట్ పడితే వెంటనే కరెక్షన్ జరుగుతుంది. ఇంత అమాయకంగా ఎట్లా మాట్లాడుతున్నారు అబ్బా పిఎస్సి చైర్మన్ గారు? ఇంకో డౌట్ కూడా వచ్చింది నాకు, మామూలుగా ఇట్లాంటి అంశాలు ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణుడు గారు మాట్లాడతారనమాట. యనమల రామకృష్ణుడు గారు సైలెంట్గా ఉన్నారు ఈ విషయంలో. సో నేను అనుకున్నా ఈయన ఉత్సాహంగా ముందుకు పరిగెత్తున్నాడు, ఈ పొరపాటు చేసుకోనిలే, కాలు జారనిలే, చూద్దామని చెప్పి సైలెంట్గా ఉన్నాడా, లేదా శ్రద్ధ లేక దీని మీద పెట్టలేదా? ఆయన పిఎస్సి చైర్మన్, పిఎస్సి చైర్మన్గా సామాన్య ఎమ్మెల్యే కాదు కదా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు యూ కెన్ కాల్ ఫర్ మీటింగ్, మీరు అడగొచ్చు, ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, రాత మూలకంగా ఇవ్వచ్చు. గవర్నమెంట్ ఈజ్ బౌండ్ టు రిప్లై కదా, ప్రభుత్వం రిప్లై చేయాల్సిందే. వాట్ ఈస్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ? ఇట్ ఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద లెజిస్లేచర్. చెక్ అండ్ బ్యాలెన్స్ ఆన్ ద గవర్నమెంట్, చెక్ అండ్ బ్యాలెన్స్ ఆన్ ద ఎగ్జిక్యూటివ్ ఈజ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. మీరు గవర్నర్కు లెటరు, ఢిల్లీలో లెటరు, కింద లెటరు, ప్రెస్ మీట్లు, ప్రెస్ కాన్ఫరెన్స్లు. మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది నాకు, ఈయన కూడా అనుభవజ్ఞుడే కదా చైర్మన్ గారు, ఎందుకబ్బా ఇంత పొరపాటు చేసుకుంటున్నాడు అని చెప్పి, ఇంతకు ఏం డీటెయిల్స్ ఏమి అని చెప్పి ఓసారి ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రాడ్గా డీటెయిల్స్ తీస్తాం అన్నమాట. అసలు దాంట్లో ఇవి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం జమ ఖర్చుల నిర్వహణపై సంచలనం ఆరోపణలు, సంచలనం, మరో లేఖ విడుదల చేసిన పిఎస్సి చైర్మన్ గారు, మరో లేఖ, పాత లేఖ, కొత్త లేఖ. సో ఇది చూసిన తర్వాత అసలు ఏంది ఇది అని చెప్పి చూస్తామన్నమాట. ఇది సర్వసామాన్యంగా, సాధారణంగా, నార్మల్గా ఏదైనా కానీ ఆడిట్ చేసేటప్పుడు ఆడిట్ సంస్థ ఎన్నో క్వశ్చన్స్ వేస్తారన్నమాట. బేసికలీ ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ రికన్సిలేషన్. రికన్సిలేషన్లో ఏమని చెప్పినారు, 41,000 చిల్లర కోట్ల వివిధ బిల్లులు, పేమెంట్స్ జరిగినాయి, ఇవి అధికారికంగా ట్రెజరీ ద్వారా రూట్ కానట్లు తెలుస్తుంది కాబట్టి దీనిల మీద మాకు క్లారిఫై చేయండి అని చెప్పి. బేసికలీ ఇట్స్ జస్ట్ అ క్లారిఫికేషన్.